రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర దేశాన్ని విద్వేషం వైపు నడిపిస్తున్నారని, మరి మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి దేశ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని భారత జోడో యాత్ర ప్రారంభించుకున్నారు. ఒక రాజకీయ సంకల్పం మంచిదే ఆయన ప్రారంభించుకున్నారు, ఆయన లక్ష్యాలు ఆయన సిద్ధించుకోవటం కూడా స్వాగతించదగినటువంటి విషయం. అయితే వైఎస్ఆర్సిపి నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యాత్ర మీద సెటైర్లు వేశారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది మిత్రులు మరి నాకు ఫోన్లు చేయటం, మరి నన్ను కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపినో లేకపోతే మరో పార్టీనో వాళ్ళని ఈ దుస్థితికి తీసుకురాలేదు, వాళ్ళు స్వయంకృతంగా ఈ పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉసురుగొట్టి, ఆంధ్రప్రదేశ్ అనే కన్నా కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళు పెట్టినటువంటి బాధల వల్ల, వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనారిల్లున్నటువంటి సమయంలో, ఈ తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా రాజ్యం వెళ్తున్నటువంటి సమయంలో, తెలుగుదేశం పార్టీకి ఇక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం తీసుకొచ్చి ప్రజాప్రస్థానం యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోకుండానే వెళ్ళిపోయాడు. ఆయన దివంగత ముఖ్యమంత్రిగానే తన జీవితాన్ని లిఖించుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఇక కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తోటి, ప్రాంతీయ భావజాలంతో మరి మమేకమై ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల్ని కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడే దిశగా నేను నడిపిస్తానని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి పాదయాత్ర చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా అవటమే కాకుండా మరి ఈ రాష్ట్రంలో 29 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం జరిగింది. 29 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సమయంలో 145 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది దేశవ్యాప్తంగా. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి వచ్చింది 138, అంటే కేవలం 7 స్థానాలు వెనుకబడింది. అలాంటి పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి మిత్రులుగా ఉన్నటువంటి అనేక ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలతో పార్టీకి ఇతోధికంగా ఉపయోగపడినటువంటి వ్యక్తి ఆయన, నాయకుడు ఆయన. అయిపోయింది, తరం గడిచిపోయింది. మరి 2009 ఎన్నికలు వచ్చాయి, 2004 గెలిచారు, 2009 ఎన్నికలు వచ్చినాయి. 2009 ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కుహనా రాజకీయాలు మొదలైనవి. అయినా సరే ఒకటే చెప్పారమ్మా, నా మీద వదిలేసే, గెలిచినా ఓడినా నేనే అన్నారు. 294 టిక్కెట్ల
అభ్యర్థులను కూడా ఒకే రోజు ప్రకటించారు, ఎన్నికల్లోకి వెళ్ళిపోయారు. ఎన్నికల్లోకి వెళితే ఆ ఎన్నికల్లో మహాకూటమి పేరుతోటి వాళ్ళు అన్ని పార్టీలు ఒకటైనాయి. టీఆర్ఎస్ ఏంటి, కమ్యూనిస్టులు ఏంటి, భారతీయ జనతా పార్టీ ఏంటి, ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఒకటైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని ఓడించడం చేతగాల. ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి తర్కాన్ని లేవదీస్తారు రాజశేఖర్ రెడ్డి గారి వ్యతిరేక. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రంలో ఏది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వల్లనే, అధిష్టానం వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కానే కాదు. ఎందుకంటే గతంలో 29 ఎన్నికలు వస్తే 29 ఎంపీ సీట్లు వస్తే ఇప్పుడు 33 ఎంపీ సీట్లు వచ్చినాయి. మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి 180 సీట్లు వస్తే ఇప్పుడు 156 వచ్చినాయి, 24 సీట్లు తగ్గినాయి ఎమ్మెల్యే సీట్లు అని చెప్పేసి ఒక వితండవాదాన్ని తీసుకొచ్చారు. ఈ అవగాహన లేనటువంటి ఏకపక్షంగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద విషాన్ని చిమ్మేటటువంటి ఈ వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2004 ఎన్నికల్లో 145 స్థానాలు మాత్రమే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి 2009 ఎన్నికల్లో 61 స్థానాలు పైగా వచ్చాయి. 61 స్థానాలు అంటే 206 స్థానాలు వచ్చాయి. అంటే 61 స్థానాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 4 స్థానాలు పెరగటం విశేషమా? మరి అన్ని పార్టీలు కలిసి రాజశేఖర్ రెడ్డి గారిని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావటం అంటే చిన్న విషయమా? సరే, దురదృష్టవశాత్తు ఆయన మరి కుట్ర జరిగిందో, మరి నిజంగానే భగవంతుడు తీసుకెళ్లాడో, అది ప్రజలకు ఇప్పటికీ సస్పెన్స్. ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయన దుర్మరణం పాలైన తర్వాత ఈ రాష్ట్రంలో కనుమరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన యొక్క కుమారుడిని ముఖ్యమంత్రి కానివ్వకుండా, ఆయన యొక్క కుమారుడు చొరవ తీసుకొని ముందుకు వస్తున్నాడన్న ఏకైక కారణంతో ఎన్ని చిత్ర హింసలు పెట్టారు. మరి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక 100 మంది రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో అసూలు బాస్తే అటువంటి వారిని నేరుగా ఇంటికెళ్ళి నేను పరామర్శిస్తాను, వారందరినీ నేనున్నానని అనేటటువంటి భరోసా ఇస్తానని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఓదార్పు యాత్ర పేరుతో ఎంచుకొని దానికి అనుమతి కోసం మరి స్వయంగా విజయమ్మ గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి, అదేవిధంగా కొడుకు కుమార్తె షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఎంతటి అవమానం పాలు చేసిందో సోనియా గాంధీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అపాయింట్మెంట్ లో కూడా వెయిటింగ్, రమ్మన్న టయానికి వెళ్ళినా గానీ చాలా సమయం వెయిట్ చేయించినట్టుగా కూడా తెలుసు. అదేవిధంగా అవమానిస్తూ, ఏం నీకు పబ్లిసిటీ కావాలా, ఎవరైతే మీ నాన్నగారి కోసం చనిపోయారని అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక చోటకి పిలిపించుకొని మరి ఒక కార్యక్రమం నిర్వహించుకో, అంతేగాని నీకు ఓదార్పు యాత్రకు మాత్రం అనుమతి లేదు అని చెప్పడం. అప్పుడు తండ్రి ఆశయ సాధన కోసం మరి తండ్రిని నమ్ముకున్నటువంటి
మాలాంటి కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని కొనసాగించటం కోసం ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చిందే తడవుగా. బయటికి వచ్చారో లేరో వెంటనే శంకర్రావు చేత ఒక పేపర్, కనీసం సాక్ష్యాధారాలు కూడా లేకుండా ఒక పేపర్ మీద కంప్లైంట్ ఇస్తే దానికి తోడు ఎర్రనాయుడు కూడా యాడ్ అయితే ఆ పేపర్ మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లే సుమోటోగా తీసుకొని సిబిఐ విచారణ చేసి ఆ కుటుంబాన్ని ఎన్ని బాధలు పెట్టారో తెలియనటువంటి విషయమా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఓదార్పు యాత్ర కూడా ప్రజల్ని కలవటానికే కదా. ఆ ఓదార్పు యాత్రలో ఆయన ప్రజల్ని కలిసేటటువంటి కలవటం అంటే ఆయన కోసం కాదు కదా, పార్టీని బలోపేతం చేయటానికే కదా. తండ్రి ద్వారా వచ్చినటువంటి వారసత్వాన్ని, ఏ ప్రజా ప్రస్థానం ద్వారా అయితే తండ్రి ఈ రాష్ట్రంలో కునారిల్లిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మరి రెండు టర్ములు అయిపోతున్నాయి, మూడో టర్ము కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి యత్నంలో భాగంగా ఆయన ఓదార్పు యాత్రను ఎంచుకుంటే దానికి అడ్డంకులు సృష్టించి తెలుగుదేశం పార్టీతో అతి నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీతో చీకటి ఒప్పందాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బాధలు పెట్టింది కాకుండా ఇదే రాహుల్ గాంధీ నాకు సజీవమైనటువంటి ఎగ్జాంపుల్ ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల శాసనసభ్యులు, వరుసగా 4-5 సార్లు గెలిచినటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి సమాచారం, ఆయనే కాదు ఆయన లాంటి యువకులు కొంతమంది ఏలూరు ఆళ్ళ నాని వీళ్ళందరినీ కూడా పిలిపించి రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి వెంట నడవద్దు, జగన్మోహన్ రెడ్డిని కష్టాలు పెట్టబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిస్తే మీ భవిష్యత్తు కూడా అంధకారం కాబోతుంది అని చెప్తే వీళ్ళు నీతిగా నిజాయితీగా మమ్మల్ని నమ్మి మాకు బీఫారం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి వల్లే మాకు రాజకీయ జీవితం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము ఆ కుటుంబం వెంటే ఉంటామని తెగేసి చెప్తే మరి దానిని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి బలంగా స్వీకరించకుండా నీ వంది మాగదులు హనుమంతరావు, కేశవరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది వంది మాగదలు చెప్పేటటువంటి మధు యాష్కి ఒకడు ఇలాంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని వేదంగా తీసుకొని ఏ విధమైనటువంటి ఎగతాళి చేసావు, యాత్రలు కావాలా మీకు అన్నవే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అంటా ఉంటారు పైన దేవుడు చూస్తూ ఉన్నాడు అని. ఈ రోజున ఆ యాత్రలు లేనిదే నీ పార్టీ అడ్రస్ గల్లంత అయ్యేటటువంటి పరిస్థితికి నిన్ను భగవంతుడు తీసుకొచ్చాడు. స్వయంగా తరతరాలుగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు గెలిచినటువంటి స్థానంలో వంశపారంపర్యంగా నువ్వు గెలుచుతున్నటువంటి అమేధీలో కూడా ఓటమి పాలైన తర్వాత అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో నీ పార్టీ అడ్రస్ గల్లంత అవ్వడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నాకు బాగా గుర్తు ములాయం సింగ్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి చేసినటువంటి అన్యాయం వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుమరుగైనా ఆశ్చర్యం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
అయినా మీకు తత్వం బోధపడల. ఇప్పుడు తత్వం బోధపడింది. అరే రే 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 రాజశేఖర్ రెడ్డి గారు, మరి 1574 కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారే. అదేవిధంగా ఆయన కుమార్తె అయినటువంటి మరి షర్మిలమ్మ, మేము జైల్లో పెట్టించి మేము ఛార్జిషీట్ మీద ఛార్జిషీట్లు వేసి 16 నెలలు బెయిల్ రాకుండా చేసినప్పటికీ కూడా వాళ్ళ అన్న కోసం 3000 పైగా కిలోమీటర్లు తిరిగి పార్టీని, మరి మేము చంపేద్దాం అనుకున్న పార్టీని, మేము తుంచేద్దాం అనుకున్న పార్టీని, మేము సర్వనాశనం చేద్దాం అనుకున్నటువంటి పార్టీని బ్రతికించిందే. అదేవిధంగా మరి చంద్రబాబు సహకారంతో, చంద్రబాబు మేమందరూ కూడా ఒకటయ్యి 23 ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొనుగోలు చేసి, ఆ ఎంపీల చేతే ఆ ఎమ్మెల్యేల చేతే జగన్మోహన్ రెడ్డి గారిని బండ బూట్లు తిట్టించినా కానీ, మరి ఎవరు ఉన్నా లేకపోయినా నాకేం పర్వాలేదు, నా వెంట ప్రజలు ఉన్నారు, నేను ఒక్కడిని ఉన్నా చాలు అని చెప్పేసి శాసనసభకు సైతం గుడ్ బై చెప్పి ప్రజల్లోకి వచ్చి మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 151 స్థానాలతో అప్రతిహతంగా ప్రజల మధ్య రారాజులాగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి అయ్యాడే. కాబట్టి ఆయన నేను ఆదర్శంగా తీసుకోక తప్పదు అని చెప్పేసి ఈ రోజున ఒక భారత్ జోడో పేరుతోటి నువ్వు పాదయాత్రను ఎంచుకున్నది నిజమా కాదా? ఏ కుటుంబాన్ని అయితే నువ్వు దెబ్బతీయాలని చూసావు, ఏ కుటుంబాన్ని అయితే నువ్వు సర్వనాశనం చేయాలని చూసావు, ఆ కుటుంబం ఎంచుకున్నటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకొని ఆ కుటుంబానికి పరోక్షంగా నువ్వు దాసోహమైన మాట వాస్తవం. అలాంటిది మరి నీవు గాని నీ పార్టీ నీ వంది మాగదులు గాని ఆ రోజు పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద జైలు కూడు తింటున్నట్టు, చిప్పకూడు పెడుతున్నట్లుగా మీరు వేసినటువంటి కార్టూన్లు, వేయించినటువంటి కార్టూన్లు, మీరు చేసినటువంటి ప్రజ యొక్క ఆయన యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం, A1 A2 A1 A2 అంటూ మీరు పిలిచినటువంటి పిలుపులు, పిలిపించినటువంటి పిలుపులు, వాళ్ళని వ్యక్తిత్వ హననం అంటే ప్రజలలో ఒకరిలా కాకుండా ప్రజలు అసహించుకునేలాగా వాళ్ళని చేయాలనేటటువంటి మీరు చేసినటువంటి ప్రయత్నాల ముందు, మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేసినా కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీకు జేజేలు కొట్టాల్సిన అవసరం ఇటు మా విజయసాయిరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమైనా ఉందా? ఎప్పటికైనా చెప్తున్నా, మాకు మీరంటే ప్రేమ లేదు, అలానే వ్యతిరేకత లేదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే డెమోక్రటిక్ గా, ప్రజాస్వామ్యయుతంగా మరి జవసత్వాలు కల్పించుకొని చచ్చిపోయిన మీ పార్టీని బతికించుకోండి, మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ మేము సెటైర్లు వేశాము, మా నాయకుడు మీ గురించి సెటైర్లు వేశారనేటటువంటి పొల్లగొండి మాటలు మాట్లాడకండి. పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ. మీరు అన్యాయంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి ప్రజల్లో తిరగనేయకుండా చేయాలని చెప్పేసి అణగదొక్కాలని చూసి కేసులు పెట్టినాడు. ఎంత ప్రయత్నించినా 16 నెలల పాటు బెయిలు రానప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఇటు విజయసాయిరెడ్డి గారి కుటుంబ సభ్యులు మానసికంగా ఎంత కుంగి కృశించిపోయి ఉంటారో, ఎంత క్షోభకు గురై ఉంటారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి వంది మాగదులంతా కూడా. నమస్తే.